హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నేను 3 BHK రీసేల్ ప్రాపర్టీ మేము ఎందుకు తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి. 15-20 SFTలో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. బిల్డింగ్ యొక్క వెల్యుయేషన్ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. సో మీకు మరొక మంచి ప్రాపర్టీని ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఫ్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ అండి. బిల్డింగ్ పర్మిషన్స్ వచ్చేసి HMDA పర్మిషన్స్తో కన్స్ట్రక్షన్ చేశారండి. టోటల్గా 4 ఫ్లోర్ బిల్డింగ్ అండి. ఇది 4 ఫ్లోర్లు ఉంటాయండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి, నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ సంబంధించిన ప్లాట్ అండి. టోటల్గా వచ్చేసి 8 ఫ్లాట్స్ ఉన్నాయండి బిల్డింగ్లో. ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి. రీసేల్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగు 15-20 SFT ఫ్లాట్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఈ ఫ్లాట్కి దగ్గరలో వచ్చేసి స్కూల్స్, హాస్పిటల్స్, జూనియర్ కాలేజీలు, సూపర్ మార్కెట్, మాల్స్ అన్నిటికి దగ్గరలో ఉంటుందండి. ఇది ఒక మంచి కాలనీలో ఉంటుందండి ఫ్లాటు. వీడియోలో వచ్చేసి హాల్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. హాల్లో ఉన్నటువంటి వాష్ ఏరియా, ఇది వచ్చేసి పూజా యూనిట్ మీకు చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి ఎంట్రీ అవుతున్నామండి. కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్స్, రీసెంట్గా చేసినటువంటి కబోర్డ్స్ చాలా నీట్గా ఉందండి ఫ్లాటు. అదేవిధంగా వాష్ ఏరియా మీకు కవర్ చేయడం జరుగుతుందండి. వాష్ ఏరియా వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఎవరైతే ఫస్ట్ టైం సన్లైట్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.